మిత్రమ్మా నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా నీవు ఎవరినీ మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది కాలం అనేది ఒకటి ఉంటుంది అన్నిటికీ సమాధానం చెబుతుంది నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని రూలేమీ లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మనం లోపలికి తినే పదార్థాలు రుచిగా ఉండాలని కోరుకునే మన నాలుక మనం బయటికి తోసే మాటలు విషయానికి గురించి ఆలోచించదు కడుపులోకి వెళ్లిన అన్నం విషమైతే ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కాని చెవిలోకి వెళ్లిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మీ కోరికలను జయించాలి లేదా చేసుకోవాలి అప్పుడే మీ మనస్సుకు ప్రశాంతత కోరికల వెంబడి కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే కేవలం నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు కాని కాకి అరిస్తే గోల అంటారు కోయిల అరిస్తే పాట అంటారు బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు కాని అది బయటనుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది జీవించడానికి పోరాడేవారు కొందరు నటిస్తూ జీవించేవారు మరికొందరు ఎప్పుడైతే వాళ్ల తప్పుని తప్పు అని చెప్పి సరి చెయ్యాలి అని చూస్తావో అప్పటి వరకు వాళ్లు మనపై చూపిన ప్రేమ అభిమానం అన్నీ మరుగున పడిపోతాయి ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేము అందుకే నిజాయితీగా ఉన్నంతవరకు మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్లగలగాలి ఒకసారి జీవితంలో దెబ్బతింటేనే నీలో ఎంత ధైర్యముందో తెలుస్తుంది జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు జీవితం ఇంకా చాలా ఉంది మిత్రమా ఆవేశంతో కాదు ఆలోచించి నిర్ణయం తీసుకో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడది డబ్బు కావాలి అని ఒక మగవాడిని సహాయం అడిగితే ఒక్కోసారి కొంతమంది నిజంగానే అన్ని విషయాలలో సహాయం చేస్తారు దానికి ఫలితంగా నాకేమిస్తావు అని కొంతమంది అడుగుతారు సహాయం కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తే నాకేమిస్తావు అని అంటారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మన పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపద కాదు సంస్కారం ఎవరో తొక్కేస్తున్నారు ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్క అయినా నీతో చెప్పిందా నీకు విలువలేని చోట మాట్లాడకూడదు దూరం పెడుతున్న వారికి ఎప్పటికీ దగ్గర అవ్వకూడదు నువ్వు అంటే ఇష్టమే లేని వారికి నీ ఫీలింగ్స్ అస్సలు చెప్పకూడదు వాటికోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్లీ వృధా చేస్తున్నావు అంటే ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతో ఎవరికో చెడు చేయాలి అని ఆలోచించకూడదు బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది మరొక దానిమీద ఆశపడటం మనిషి దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది ఈ రోజుల్లో బుసలు కొట్టే కన్నా ఆ కోపం వచ్చిన ప్రతిసారీ తనను తాను కోల్పోతాడు నష్టపోతాడు తన కోపమే తనకు శత్రువని తెలిసినా ఏమాత్రం వెనక్కి తగ్గడు మిత్రమా గుర్తు పెట్టుకో ఆ దేవుడు మనిషికి ఒక నాలుక రెండు చెవులు ఇచ్చాడు అలాగని చెప్పుడు మాటలు విని వాటిని అక్కడే మరచిపోవాలి ఎందుకంటే వచ్చి వెళ్ళిపోతారు మంచి బంధాలను పోగొట్టుకుంటున్నాను అనే పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ కష్టానికి తగిన ఫలితం ఆశించు నీకొచ్చిన పనికి తగిన వెలకట్టుకో నీకు విలువలేని చోటుకి వెల్లడం తగ్గించుకో నీకు తగిలిన ఈ గాయం గురించి నీ నొప్పి గురించీ ఎవరితోనూ చెప్పవలసే లేదు మన సంపాదన గురించి ఎవరితోనూ మనం చర్చించకూడదు అది విని కొందరు వీడికేం బాగానే సంపాదిస్తున్నాడని మనసులో అనుకుని ఓర్వలేకపోవచ్చు కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ వెనుకబోతులు ఇది నేటిలోకం తీరు నీకు ఎంత కష్టం నీ శత్రువు ముందు ఎన్నడూ ఏడవకు ఇష్టం వేరు ప్రేమ వేరు ఇష్టం పక్కన ఉన్నంతవరకే కాని ప్రేమ మాత్రం ప్రాణం పోయేంతవరకూ ఉంటుంది నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనుక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించే వాడిని నిర్మూలంచు ఎందుకంటే వాడు పైన పాలతో కింద విషంతో నిండిన కాడలాంటివాడు అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది సంపన్నుడినైనా శ్మశానానికే పంపేది అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది మిత్రులు పుస్తకాలైతే పాతమిత్రులు అక్షరాలు లాంటివారు కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి నీలోని విశ్వాసాన్ని నీలోని భయాలకంటే పెద్దదిగా ఉంచుకో నీ కలలను నీ సందేహాల కంటే పెద్దవిగా ఉండేలా చూసుకో నీవు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకోకు ప్రేమ దాత గా ఉండు స్వచ్ఛతలేని స్నేహాలకు చులకనగా చూసే ప్రేమలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యతలేని అనుబంధాలకు మనం చెప్పినా వినని మనుషులకు దూరంగా ఉండడం మౌనంగా ఉండడం మన మనశాంతికి మన ఎదుగుదలకు మంచిది అనుమానానికి ద్వేషానికి కారణాలు రెండూ ఒకటి ప్రవర్తన రెండు నిర్లక్ష్యం కొత్త అలవాట్లు కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కోసం నీ ప్రవర్తనలో మార్పు వచ్చి నిన్ను ప్రేమించే వారిని నిర్లక్ష్యం చేసినప్పుడే నీపై అనుమానం ద్వేషం కలుగుతుంది అందరూ ఉండేది ఒకే ప్రపంచంలో అయినా ఇక్కడ ఎవరి ప్రపంచంలో వాళ్లే ఉంటున్నారా మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం గెలవగలిగేవాడు గెలుపుమీద దృష్టిపెడతాడు ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టిపెడతాడు మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు తప్పులే చేయనివాడు చేతకానివాడు తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడు మనిషి జీవితంలో ఏది కోల్పోయిన తిరిగి పొందవచ్చు కాని తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను దూరం చేసుకోకు ఎందుకంటే బ్రహ్మజీవం మాత్రమే పోస్తాడు తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు ఈ నాలుగు విషయాల్లో మనుషులకు దూరంగా ఉండండి నీకు అబద్దం చెప్పేవాళ్లకు నీకు మర్యాద ఇవ్వని వాళ్లకి నిన్ను కించపరిచి హేళనగా మాట్లాడేవారికి నిన్ను పట్టించుకోని వాళ్ళకి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధం ఏదంటే మంచి వాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అన్నది మాత్రమే స్త్రీని వర్ణించడానికి ఒక పదం చాలు స్త్రీ తత్వాన్ని వర్ణించడానికి ఒక జీవితం సరిపోదు బాధలు టెన్షన్లు పక్షులాంటివిని మనసు చెట్టుపైన వాలకండా ఆపలేం కానీ గూడు కట్టుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఆపగలం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు